व्यूवर्स वेलकम बैक टू माय चैनल ओल्ड नाइटी पिल्लल की डेली वेयर ड्रेस का एला कुट्टुकोवालो चूपिस्तानु चूडंडी। मी इंट्लो एदैना ओल्ड नाइटी उंटे इला ट्राई चेसी चूडंडी, चाला बागुंटुंदी। ई विधंगा मनं कुट्टुकुन्नट्लयिते पिल्लल की डेली वेयर गा चाला बागुंटुंदंडी। 10 ఇయర్స్ కన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు కూడా సరిపోతుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఇప్పుడు ఈ నైటీని ఎలా కుట్టాలో చూద్దామా। మరి ముందుగా మనం ఓల్డ్ నైటీ తీసుకుని చిన్నగా ఒక కట్ చేసుకుని ఈ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి। चूड़ंडी विधंगा कट चेसुकुन्न तर्वात वीटिनी जॉइंट्स नी कट चेयाली। इला रेंडु वैपुला जॉइंट्स नी कट चेसुकोवाली। ई विधंगा रेंडु वैपुला कट चेसुकुन्न तर्वात ఒక వైపు పార్ట్ తీసుకుని మనం టాప్ పార్ట్ కట్ చేసుకోవాలండి। షోల్డర్ నెక్ ఇవిస్ కట్ చేసుకోవాలి। ఈ విధంగా ఒక పార్ట్ తీసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోవాలి। తీసుకున్న తర్వాత నేను ఇక్కడ 10 ఇయర్స్ పాపకు కొడుతున్నాను, దానికి గాను 5½ షోల్డర్ తీసుకున్నానండి। అలాగే 5½ ఆర్మ్ హోల్ తీసుకున్నాను, 1½ ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ తీసుకోవాలి। అలాగే 2½ మెడకి తీసుకోవాలి। నేను ఇక్కడ 4½ మెడ తీసుకుంటున్నాను। ఈ మెడని రౌండ్ గా గీసుకొని కట్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ పొడవు 13 ఇంచెస్ అయితే సరిపోతుంది 10 ఇయర్స్ బేబీకి అయితే। ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకుని ఇక్కడికి ఇదిలా కట్ చేసుకోవాలి। పిల్లలకి మన పాత నైటీలు ఉంటాయి కదండి, మనకి కట్టుకొని కట్టుకొని బోర్ కొట్టినా ఇలా మనం ట్రై చేస్తే డైలీ వేర్ కి బాగుంటాయండి। ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి। చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం బాటమ్ ప్లేట్స్ పెట్టు కుట్టుకునే క్లాత్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా చూసుకుని కట్ చేసుకోవాలి। ఇలా మిగిలిన క్లాత్ ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా చూసుకుని కట్ చేసుకోవాలి। మనకి బ్యాక్ సైడ్ మిగిలిన ముక్కని ఇలా క్రాస్ పీసెస్ గా కట్ చేసుకోవాలి, నెక్ అతుక్కోవడానికి అలాగే షోల్డర్స్ అతుక్కోవడానికి। మనం క్రాస్ పీసెస్ ని జాయింట్ చేసుకుని ఇలా నెక్ అతుక్కోవాలి। చూడండి ఈ విధంగా రైట్ సైడ్ లో నెక్ అతుక్కుని ఇలా అతుక్కున్న తర్వాత మనం నెక్ రౌండ్ గా రావడానికి అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి। ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత దీనిని ఇలా మడిచి नीट गा कुट्टु वेसुकोवाली। चूडंडी ई विधंगा वेनक कूडा मडिची कुट्टु वेसुकोवाली। इदे विधंगा मनं शोल्डर्स बैक नेक फ्रंट नेक कुट्टुकोवाली। ఇప్పుడు మనం ఈ పీసెస్ ని
షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకొని ఇలా ఒక కుట్టు అటువైపు ఇటువైపు కుట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ప్లేట్స్ పెట్టుకుంటూ అతుక్కోవాలి. చూడండి, ఈ విధంగా సమానంగా ప్లీట్స్ పెట్టుకుంటూ అతుక్కోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా అతుక్కోవాలి. ఇప్పుడు మనం అక్కడక్కడ బెల్ట్ పెట్టుకునే విధంగా స్ట్రిప్స్ తయారు చేసుకోవాలి. ఈ స్ట్రిప్స్ కాను నేను ఇక్కడ 3 ఇంచెస్ క్లాత్ స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీనిని 3 ఇంచెస్ చొప్పున 6 వరకు కట్ చేసుకోవాలి. 6 పీసెస్ ఉండాలి మనకి. ఈ విధంగా మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఫ్రాక్కి మెడ దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకుని అటువైపు ఇటువైపు వచ్చేలా ఇలా పిన్స్ పెట్టి ముందుగా అతుక్కోవాలి. వీటిని మిషన్ మీద ఇలా మడిచి నీట్గా ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా రఫ్ తీసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. అదేవిధంగా కింద వైపు కూడా మడత పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇదే విధంగా మనం 6 పీసెస్ని గౌన్కి సమానంగా తీసుకుని కుట్టుకోవాలి. రండి, ఇదే విధంగా అన్నీ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ని అతుక్కుందాం. ఈ విధంగా షోల్డర్స్ని అతుక్కోవాలండి, అటువైపు ఇటువైపు కూడా. అలాగే ఒకవైపు మనం పూర్తిగా ఫ్రాక్ని అతుక్కోవాలి. ఇప్పుడు మనం కింద మడత పెట్టి కుట్టుకుందాం. అంచుని ఇలా ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం రెండో వైపు కూడా ఫ్రాక్ని అతికేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రాక్ అంతా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు బెల్ట్ని కుట్టుకుందాం. ఇలా స్ట్రైట్ పీసెస్ని తీసుకుని మనం బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మనం బెల్ట్ని కుట్టుకున్న తర్వాత దీన్ని డోరీలా లాక్కోవాలండి. ఇప్పుడు మనం ఈ బెల్ట్ని ఇందులోంచి లాగడానికి ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా మడిచి కుట్టుకోవాలండి. ఇది జరగదు, క్లాత్ మనకి బెల్ట్ ఇందులోంచి వెళ్ళినా కూడా ఇది జరగదు. ఎక్కడ పెడితే అక్కడ టైట్గా పట్టుకుని ఉంటుంది. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఈ బెల్ట్ని గౌన్కి పెట్టేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లలకి డైలీ వేర్ మన నైటీతో ఎలా కుట్టొచ్చో. ఓకేనే, నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you.